नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ईरोज़ मनम दीर्घ निकाय लोनी ब्रह्मजाल सूत्रम लो इंतक मुंदु कोनी विषयालु तेलुसुकुन्नामु इंकोनी ईरोज़ तेलुसुकुंदाम। ई जन्मलोने निर्वाणम अने वादम अंटे నిర్వాణం అంటే చనిపోవడం కాదు, నిబ్బానం అని అర్థం। నిబ్బానం అంటే పూర్తి రాగ ద్వేష మోహాల నుండి విడిపడటం అని అర్థం। అయితే భిక్షువులారా, ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుందని కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆ నిర్వాణాన్ని ఐదు విధాలుగా చెబుతారు। ఈ శ్రమణులు బ్రాహ్మణులు ఏ ఆధారాలతో ఏ కారణాలతో ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణాన్ని గురించి ఐదు విధాలుగా చెప్తారు। ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు ఇటువంటి వాదంతో ఇటువంటి దృష్టితో ఉంటాడు, ఈ ఆత్మ పంచకామగుణాలకు సమర్పితమై పంచకామగుణాలతో కూడినదై సుఖిస్తుంది, అందువలన ఈ ఆత్మ ఈ జన్మలోనే పరమ నిర్వాణాన్ని పొందుతుంది। ఈ విధంగా ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందడం గురించి వారు చెప్తారు। సో వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలో నిర్వాణాన్ని పొందదు। ఎందుకు? ఎందుకంటే కామాలు అనిచ్చ దుఃఖ విపరిణామ ధర్మం కలవి, వాటి విపరిణామం ఇతర విధంగా కాక శోక పరిదేవ దుఃఖ దోర్మనస ఇంకా ఉపాయాసాలను కలిగిస్తుంది। అందువలన ఈ ఆత్మ కామాల నుండి విడిపడి అకుశలాల నుండి విడిపడి సవిత్వర్క సవిచారం నుండి కలిగే ప్రీతి సుఖంతో కూడిన ప్రథమ ధ్యానాన్ని పొందినప్పుడే ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుంది। ఇలా కొందరు ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణం గురించి చెప్తారు। అంటే మొదట ఏం చెప్తున్నారు, ఈ ఆత్మ పంచకామగుణాలకు సమర్పితమైంది, పంచకామగుణాలలో కూడిందై సుఖిస్తుంది। సో అందువలన ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు ఈ నిర్వాణాన్ని పొందినట్లే అని చెప్తున్నారు కొందరు। కొందరు అలాగనట్లేదు, నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దానివలన ఈ ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు। ఎందుకు? ఎందుకంటే ఈ కామాలు అనిత్యము దుఃఖము విపరిణామ ధర్మము అంటే వీటి నుండి విడిపడి ఈ కామాల నుండి విడిపడి ఎప్పుడైతే సవితర్క సవిచారాలతో కూడిన ప్రీతితో అంటే ప్రీతి సుఖంతో కూడిన ప్రథమ ధ్యానాన్ని పొందినప్పుడే ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుంది అని ఇలా కొందరు ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణం గురించి చెప్తారు। అంటే మొదటి ధ్యానం పొందితే ఇంకా అది నిర్వాణం అని తలచేవారు। ఇంకా వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దాని వలన ఈ ఆత్మ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు। ఎందుకు? వితర్క విచారాలు ఉన్నంత వరకు ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది, వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల చిత్త ప్రసన్నతను పొంది అవితర్క అవిచార సమాధి నుండి కలిగే రెండవ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు। దాని వలన ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొంది విహరిస్తుంది। ఇలా కొందరు ఈ జన్మలోనే ప్రాణిని పొందే నిర్వాణం గురించి చెప్తారు। అంటే రెండో ధ్యానం పొందితే కనుక అప్పుడు ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందుతారని ఇంకొందరు చెప్తున్నారు। వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దాని వలన ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు। ఎందుకు? ఎందుకంటే ప్రీతిని పొంది అనంతంతో నిండిపోవడం వలన ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది, ఈ ఆత్మ ప్రీతి నుండి విరాగాన్ని పొంది ఉపేక్షతో విహరిస్తూ ఎరుకతో సమగ్రమైన తెలివితో
కాయాసుఖాన్ని అనుభవిస్తూ ఆర్యులు ఉపేక్షకుడు స్మృతిమంతుడు సుఖవిహారి అని పొగుడుతుండగా మూడో ధ్యానాన్ని పొంది విహరిస్తుంది. దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొంది విహరిస్తుంది. ఇలా కొందరు ఈ జన్మలోనే పొందే నిర్వాణం గురించి చెప్తారు. అంటే ఎవరైతే మూడో ధ్యానం పొందారో అదే నిర్వాణం అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు. ఎందుకు? ఎందుకంటే సుఖానుభూతి వలన ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది. ఈ ఆత్మ సుఖదుఖాలు పోగా అంతకుముందే సోమనస్య దౌర్మనస్యాలు అస్తమించగా, అంటే అంతకుముందు ఉన్న సుఖదుఖాలు పోగా అన్ని రకాల మానసిక దుఃఖాలు అస్తమిస్తాయి. ఆ సుఖంతో స్మృతి పరిశుద్ధితో కూడిన నాలుగో ధ్యానాన్ని పొంది విహరిస్తుంది. దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొంది విహరిస్తుంది. ఇలా కొందరు ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణం గురించి చెప్తారు. అంటే ఎవరైతే నాలుగో ధ్యానాన్ని పొందుతారో అక్కడ వాళ్ళకి ఉపేక్షా స్థితి అనేది లభిస్తుంది. ఎటువంటి సుఖము దుఃఖము అనేది అక్కడ ఉండదు. సో దానిని కూడా వాళ్ళు నిర్వాణం అని అనుకుంటూ ఉంటారు నాలుగో ధ్యానాన్ని. భిక్షువులారా, ఇలా ఈ జన్మలోనే నిర్వాణం పొందడం గురించి మాట్లాడే కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందడం గురించి ఐదు విధాలుగా చెబుతారు. భిక్షువులారా, ఈ జన్మలోనే నిర్వాణం పొందడం గురించి శ్రమణులు బ్రాహ్మణులు చెప్పే ఐదు విధాలు నేను అంటే దానిని అంతిమ సత్యంగా భావించేవారు ఏ గతిని పొందుతారో ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునికి తెలుసు, ఇంతకు మించి కూడా తెలుసు. తెలిసిన అదే అంతిమ సత్యమని అనుకోడు, అనుకోక అన్నింటి నుండి శాంతుడవుతాడు. వేతనలు పుట్టడాన్ని అస్తమించడాన్ని వాటి ఆస్వాదాన్ని అందులోని ప్రమాదాన్ని వాటి నిరాకరణను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని భిక్షువులారా తథాగతుడు ఉపాధి రహిత ముక్తిని పొందాడు. సో ఇంకా భిక్షువులారా, మరణం తర్వాత స్థితి గురించి, మరణం తర్వాతి దృష్టితో మరణ అనంతర స్థితి గురించి వీరు ఈ విధంగా తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను ఉపయోగిస్తూ 44 విధాలుగా మాట్లాడతారు. భిక్షువులారా, మరణ అనంతర స్థితి గురించి మాట్లాడేవారు మరణ అనంతర దృష్టితో మరణం తర్వాత స్థితి గురించి తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను ఉపయోగిస్తూ మాట్లాడేవన్నీ కూడా ఈ 44 విధాలే, ఇంతకు మించి లేవు. సో వీటికి బయట కూడా లేదు. అయితే భిక్షువులారా, పుట్టుకకు ముందు గురించి మాట్లాడేవారు మరణం తర్వాత గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి మాట్లాడేవారు పుట్టుకకు ముందు మరణం తర్వాత గురించిన దృష్టితో పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను ఉపయోగిస్తూ చెప్పే 62 విధాలు ఇవే. భిక్షువులారా, పుట్టుకకు ముందు గురించి మాట్లాడేవారు మరణం తర్వాత గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు మరణం తర్వాత గురించి మాట్లాడేవారు పుట్టుకకు ముందు మరణం తర్వాత గురించిన దృష్టితో పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను ఉపయోగిస్తూ చెప్పే 62 విధాలు ఇవే, ఇంతకు మించి లేదు, వీటికి బయట లేవు. అంటే ఎవరైనా వీటి గురించి మాట్లాడితే ఈ 62 విధాలుగానే మాట్లాడతారు, ఇంతకు మించి మాట్లాడరు. కొంతమంది శ్రమణులు బ్రాహ్మణులు ఈ పుట్టుకకు ముందు గురించి, ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని మాట్లాడేవాళ్ళు, మరణం తర్వాత గురించి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడ ఉంటావు అని మాట్లాడేవాళ్ళు, పుట్టుకకు ముందు మరణం తర్వాత గురించి రెండింటి గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించిన దృష్టితో పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి తగినటువంటి అనేక, అంటే ఒకళ్ళు ఉందని చెప్తారు లేదని చెప్తారు, ఉందని చెప్పినా లేదని చెప్పినా ఈ 62 విధాలుగానే మాట్లాడతారు, ఇంతకు మించి లేదు అని బుద్ధుడు ఇక్కడ చెప్తున్నారు. భిక్షువులారా, తథాగతునకు ఈ విధమైన దృష్టిని ఈ విధంగా పట్టుకొని
దానినే అంతిమ సత్యంగా తలచేవారు ఈ విధమైన గతిని ఈ విధమైన జన్మను పొందుతారని తెలుసు. తథాగతునికి అది తెలుసు, అంతకు మించి కూడా తెలుసు. తెలిసి అతడు దానినే అంతిమ సత్యంగా తలచుడు, తలచక శాంతుడవుతాడు. తథాగతుడు వేదనల ఉత్పత్తిని, అస్తమయాన్ని, ఇంకా ఆస్వాదంలోని ప్రమాదాన్ని, వాటిని తొలగించడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని విముక్తిని పొందాడు. భిక్షువులారా, ఈ ధర్మం గంభీరమైనది, దర్శించడానికి కష్టమైనది, అవగాహన చేసుకోవడం దుస్తురమైనది, శాంతమైనది, ఉత్తమమైనది, తర్క అతీతమైనది, నిపుణులైన పండితులచే తెలియదగినది. దీనినే తథాగతుడు స్వయంగా అభిజ్ఞలు సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడు అని తథాగతుని గురించి చెప్తే సరిగా చెప్తుంది, అంటే చెప్పినట్లు అవుతుంది. సో ఇలాగ రకరకాల వాదాలతో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి గురించి కూడా తథాగతునికి తెలుసు అని చెప్తున్నాడు అనమాట. దానితోటే వాళ్ళందరూ చెప్పిందంతా అలాగే విని వదిలేయకుండా అంతకు మించి ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని దాని ద్వారానే ఆయన విముక్తిని పొందాడు అని చెప్తున్నాడు. ఇంకా కొంతమంది ఇలా ఉంటుంది, తృష్ణ గత దృష్టి గల వారి చంచలత్వం. అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకము శాశ్వతమని నాలుగు విధాలుగా చెప్పే శ్రమణులు బ్రాహ్మణులు సత్యాన్ని తెలియని వారని మనం చెప్పుకోవచ్చు, చూడని వారు సత్యాన్ని. అందువలన తృష్ణగతులైన వారు వాదన అంటే కేవలం వారి చంచలత్వమే అవుతుంది. వారి వాదన ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా పూర్తిగా ఆ తృష్ణ నుంచి విముక్తులు అవ్వలేరు, కానీ వాళ్ళకి తెలిసిందే సత్యమని భావిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకము కొంత శాశ్వతం కొంత అశాశ్వతం, ఒకటి శాశ్వతం ఒకటి అశాశ్వతమని నాలుగు విధాలుగా చెప్పే శ్రమణ బ్రాహ్మణులు సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన అంటే కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకము అంతానంతికం అని నాలుగు విధాలుగా చెప్పే అంతానంతికులైన శ్రమణ బ్రాహ్మణులు అంటే సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వమే అవుతుంది. అంటే మొదట్లో కొన్ని వాదనలు చెప్పుకుంటూ వచ్చారు కదా, లోకం శాశ్వతం, లోకం అశాశ్వతం, ఇంకా లోకం అనంతం, లోకం అంతం కలది. సో వారందరి వాదనలు కూడా వాళ్ళు నిజంగా సత్యాన్ని చూడకుండా ఈ వాదనలు చేస్తూ ఉన్నారని బుద్ధుడు చెప్తున్నాడు. ఈ వాదన వారి చంచలత్వం మాత్రమే. ఇంకా అక్కడ భిక్షువులారా, కుంటముక్కు చేపల జారిపోయే వాదం చెప్పేవాళ్ళు శ్రమణులు బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడల్లా కుంటముక్కు చేపల జారిపోతూ నాలుగు విధాలుగా చెప్పే శ్రమణ బ్రాహ్మణులు సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, లోకము ఆత్మ కారణం లేకుండా పుడతాయని రెండు విధాలుగా చెప్పే కారణరహిత పుట్టుకవాదులైన శ్రమణ బ్రాహ్మణులు సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందు గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు గురించిన దృష్టితో, పుట్టుకకు ముందు గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో 18 విధాలుగా పుట్టుకకు ముందు గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, మరణం తర్వాత ఆత్మ సన్యతో ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత సన్య అయిన ఆత్మను గురించిన 16 విధాలుగా చెప్తారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, మరణం తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత ఉండే అసన్య అయిన ఆత్మను గురించి 8 విధాలుగా చెప్తారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన
తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ సన్యతోనూ ఉండదు, సన్య లేకుండానూ ఉండదు అని శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత నైవ సన్య నా సన్య అయిన ఆత్మను గురించి 8 విధాలుగా చెప్తారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన శ్రమణ బ్రాహ్మణులు ప్రాణి యొక్క ఉచ్ఛేదాన్ని, వినాశనాన్ని, సంపదను గురించి 7 విధాలుగా చెబుతారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుందని శ్రమణ బ్రాహ్మణులు ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణాన్ని గురించి 5 విధాలుగా చెప్తారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత స్థితి గురించి శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత స్థితి గురించిన దృష్టితో, చావు తర్వాత స్థితి గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో 44 విధాలుగా చెబుతారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందు చావు తర్వాత గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందు చావు తర్వాత దృష్టితో, పుట్టుకకు ముందు చావు తర్వాత గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో 62 విధాలుగా చెబుతారు. వీరు కూడా సత్యాన్ని తెలియని వారు, చూడని వారు. అందువలన తృష్ణాగతులైన వారి వాదన కేవలం వారి చంచలత్వం మాత్రమే. అంటే ఇప్పటి వరకు ఏవైతే వాదాలు చెప్పుకున్నావో అవన్నీ కూడా వాళ్ళు సత్యాన్ని తెలియకుండా వారి వారి వాదాలనే సత్యమని భావించేవారని బుద్ధుడు చెప్తున్నాడు. సో వాళ్ళు ఇంకా ఈ తృష్ణల్లోనే ఉన్నారు. ఆ తృష్ణ ఎప్పటి వరకు అయితే వాళ్ళ లోపల నుంచి పోదో అప్పటి వరకు సత్యాన్ని తెలుసుకోలేరు. సో అయితే ఇంకొన్ని రకాల దృష్టులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే బుద్ధుడు ఈ దృష్టిలన్నీ కూడా వారి చంచలత్వమే అని చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా సత్యాన్ని కనుగొనలేదు. కనుగొన్నామనే భ్రమలో ఉండి వాళ్ళకి తెలిసిందే సత్యమని వాళ్ళు అనుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా బోధించడం వల్ల ఇంకా అందరూ కూడా ఈ సత్కాయ దృష్టిలోనే ఉంటూ ఉన్నారు. స్పర్శ కారణంగా దృష్టులు. అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకం యొక్క శాశ్వతత్వం గురించి 4 విధాలుగా చెప్పే శాశ్వతవాదులైన శ్రమణ బ్రాహ్మణులు స్పర్శ కారణంగానే ఇలా చెప్తారు. అంటే స్పర్శ ఎలా జరుగుతుంది, ఈ ఇంద్రియాల అనుభూతి కారణంగానే ఇలా చెప్తారు. ఇక్కడ భిక్షువులారా, ఆత్మను లోకాన్ని గురించి కొంత శాశ్వతం, కొంత అశాశ్వతం, ఒక అంశం శాశ్వతం, ఒక అంశం అశాశ్వతం అని 4 విధాలుగా చెప్పే శ్రమణ బ్రాహ్మణులు ఈ స్పర్శ కారణంగానే ఇలా చెప్తారు. అంటే ఈ ఇంద్రియాల అనుభూతి ద్వారానే కొంత శాశ్వతం, కొంత అశాశ్వతం అని చెప్తారు. ఇంకా అక్కడ భిక్షువులారా, అంతానంతికులైన శ్రమణ బ్రాహ్మణులు లోకం అంతానంతికమని 4 విధాలుగా ఈ స్పర్శ కారణంగానే, అంటే ఇంద్రియాల అనుభూతి కారణంగానే చెబుతారు. అక్కడ భిక్షువులారా, కుంటుముక్కు చేప జారిపోయే వాదం ఏదైతే ఉందో అది చెప్పే శ్రమణ బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు స్పర్శ కారణంగానే, అంటే ఈ ఇంద్రియాల అనుభూతి కారణంగానే 4 విధాలుగా జారిపోతారు. అక్కడ భిక్షువులారా, కారణం లేని పుట్టుకను గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు ఆత్మ లోకం కారణం లేకుండానే పుట్టాయని 2 విధాలుగా స్పర్శ కారణంగానే, ఈ ఇంద్రియ అనుభూతి కారణంగానే చెబుతారు. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందు స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందర స్థితి గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 8 విధాలుగా స్పర్శ కారణంగానే చెప్తారు. ఈ ఇంద్రియ అనుభూతి కారణంగానే చెప్తారు. అక్కడ భిక్షువులారా,
చావు తర్వాత ఆత్మ సన్యతో ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత ఆత్మ సన్యతో ఉండడాన్ని గురించి 16 విధాలుగా ఈ స్పర్శ కారణంగానే ఈ ఇంద్రియ అనుభూతుల కారణంగానే చెబుతారు. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉండటాన్ని గురించి 8 విధాలుగా ఈ స్పర్శ కారణంగానే చెప్తారు. అంటే ఈ ఇంద్రియ అనుభూతుల ద్వారానే చెప్తారు. ఇంకా అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ నైవ సన్య నా సన్యగా ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత ఆత్మ నైవ సన్య నా సన్యగా ఉండడాన్ని గురించి 8 విధాలుగా స్పర్శ కారణంగానే చెబుతారు. అక్కడ భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన శ్రమణ బ్రాహ్మణులు ప్రాణి యొక్క ఉచ్ఛేదాన్ని వినాశనాన్ని విభవాన్ని గురించి 7 స్పర్శ కారణంగానే చెబుతారు. ఇంకా అక్కడ భిక్షువులారా, ఈ జన్మలోనే నిర్వాణమనే శ్రమణ బ్రాహ్మణులు ఈ జన్మలోనే నిర్వాణాన్ని గురించి చెప్పే 5 ఈ చెప్పేదంతా కూడా స్పర్శ కారణంగానే చెబుతారు. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత దృష్టితో చావు తర్వాత స్థితి గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 44 చెప్పే ఈ వాదాలన్నీ కూడా వారు స్పర్శ కారణంగానే చెప్తారు. అంటే ఈ ఇంద్రియ అనుభూతుల ద్వారానే చెప్తారు. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందు గురించి చెప్పేవారు, చావు తర్వాత గురించి చెప్పేవారు, పుట్టుకకు ముందు చావు తర్వాత గురించి చెప్పేవారు అయిన శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందు చావు తర్వాత దృష్టి గలవారై పుట్టుకకు అంటే పుట్టుకకు ముందు గురించి చావు తర్వాత గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 62 స్పర్శ కారణంగానే చెప్తారు. అంటే వీరంతా కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన వాదాలన్నీ కూడా వారు వారి వారి ఇంద్రియ అనుభూతిని ఆధారంగా చేసుకొని మాత్రమే చెప్తున్నారు. ఇంకా బుద్ధుడు చెప్తున్నాడు, ఇందుకు అవకాశం లేదు. అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకం యొక్క శాశ్వతత్వం గురించి 4 చెప్పే శాశ్వతవాదులైన శ్రమణ బ్రాహ్మణులకు స్పర్శ అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా అలాంటి అనుభవం కలగదు. అక్కడ భిక్షువులారా, ఆత్మను లోకాన్ని గురించి కొంత శాశ్వతం కొంత అశాశ్వతం, ఒక అంశం శాశ్వతం ఒక అంశం అశాశ్వతం అని 4 చెప్పే శ్రమణ బ్రాహ్మణులకు స్పర్శ అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా అలాంటి అనుభవం కలగదు. అక్కడ భిక్షువులారా, లోకం అంతానంతికం అని 4 చెప్పే అంతానంతికులైన శ్రమణ బ్రాహ్మణులకు స్పర్శ అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా అలాంటి అనుభవం కలగదు. అక్కడ భిక్షువులారా, కుంటుముక్కు చేపలా జారిపోయే సమాధానాలు చెప్పే శ్రమణ బ్రాహ్మణులు ప్రశ్న అడిగినప్పుడు కుంటుముక్కు చేపలా 4 జారిపోవడం అంటే ఈ స్పర్శ అనుభూతి లేకుండా జరగదు. అక్కడ భిక్షువులారా, కారణం లేని పుట్టుక గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు ఆత్మ లోకం కారణం లేకుండా పుట్టాయని 2 చెప్పడం స్పర్శ అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందరి స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందరి స్థితి గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 8 చెప్పడం ఈ స్పర్శ లేకుండా అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా సాధ్యం కాదు. ఇంకా అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ సన్నితో ఉంటుందని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ సన్నితో ఉండటం గురించి 16 చెప్పడం ఈ స్పర్శ లేకుండా సాధ్యం కాదు. అంటే ఈ ఇంద్రియాల అనుభూతి లేకుండా అది సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉండటం గురించి 8 చెప్పడం స్పర్శ ఇంద్రియ అనుభూతి లేకుండా ఇది సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత ఆత్మ నైవ సన్యగా నా సన్యగా ఉంటుందనే
చెప్పే శ్రమణులు బ్రాహ్మణులు మరణం తర్వాత నైవ సన్య నా సన్యగా ఉండే ఆత్మ గురించి 8 విధాలుగా చెప్పడం ఈ స్పర్శ లేకుండా సాధ్యం కాదు, ఈ ఇంద్రియ అనుభూతులు అనేవి లేకుండా సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన శ్రమణ బ్రాహ్మణులు ప్రాణి యొక్క ఉచ్ఛేదాన్ని వినాశనాన్ని విభవాన్ని గురించి 7 విధాలుగా చెప్పడం స్పర్శ అంటే ఇంద్రియ అనుభూతి లేకుండా సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, ఈ జన్మలోనే నిర్వాణాన్ని గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు ఈ జన్మలోనే నిర్వాణాన్ని గురించి 5 విధాలుగా చెప్పడం స్పర్శ ఈ అనుభూతి లేకుండా చెప్పడం సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, చావు తర్వాత స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాతి దృష్టితో చావు తర్వాత స్థితి గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 44 విధాలుగా చెప్పడం ఈ స్పర్శ లేకుండా సాధ్యం కాదు, అంటే ఈ ఇంద్రియాల అనుభూతి లేకుండా అది సాధ్యం కాదు. అక్కడ భిక్షువులారా, పుట్టుకకు ముందరి స్థితి గురించి మాట్లాడే చావు తర్వాత స్థితి గురించి మాట్లాడే పుట్టుకకు ముందు చావు తర్వాత స్థితుల గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పూర్వాంత అపరాంత దృష్టి గలవారై పూర్వాంత అపరాంతాన్ని గురించి అనేక అవిహిత వ్యవహారిక పదాలతో 62 విధాలుగా చెప్పడం అది కూడా ఈ స్పర్శ లేకుండా సాధ్యం కాదు. అంటే వీళ్ళు ఏదైతే అనుభూతిని చెందారో ఈ ఇంద్రియాల ద్వారా అనుభూతుల ద్వారానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఈ ఇంద్రియాలు లేకపోతే వాళ్ళు చెప్పడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు బుద్ధ. ఇంకా దృష్టిని అనుసరించి సంసార చక్రం. అక్కడ భిక్షువులారా, ఆత్మ లోకం శాశ్వతమని 4 విధాలుగా చెప్పే ఈ శాశ్వతవాదులైన శ్రమణ బ్రాహ్మణులు ఇంకా కొంత శాశ్వతం కొంత అశాశ్వతం అని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు అంతానంతికం అని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు కుంటుముక్కలా జారిపోయే వాదాన్ని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు కారణం లేని పుట్టుకను చెప్పేవని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందరి స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ సన్నితో ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత ఆత్మ సన్య లేకుండా ఉంటుందనే శ్రమణ బ్రాహ్మణులు చావు తర్వాత నైవ సన్య నా సన్యగా అని చెప్పే శ్రమణ బ్రాహ్మణులు ఉచ్ఛేదవాద శ్రమణ బ్రాహ్మణులు ఈ జన్మలోనే నిర్వాణాన్ని గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు మరణం తర్వాత స్థితి గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందురు గురించి పుట్టుకకు ముందు చావు తర్వాత గురించి మాట్లాడే శ్రమణ బ్రాహ్మణులు పుట్టుకకు ముందు చావు తర్వాత దృష్టితో తగినటువంటి అనేక వ్యవహారిక పదాలతో 62 విధాలుగా చెప్పేవన్నీ ఈ 6 ఆయతనాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు 1 మనసు వీటి స్పర్శల వలన కలిగిన అనుభూతితో చెప్పబడినవే. ఆ వేదన కారణంగా తృష్ణ, తృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదాన కారణంగా భవం, భవ కారణంగా జాతి, జాతి కారణంగా జర, జర కారణంగా మరణం, మరణం శోకం పరిదేవనం దుఃఖ దోర్మనస ఉపాయాసాలు కలుగుతాయి అని బుద్ధుడు చెప్తున్నాడు. అంటే మన లోపల ఉండే ఈ దృష్టిల వలనే ఈ సంసార చక్రం అనేది ఉంటుంది. సత్కాయ దృష్టి ఎప్పటి వరకు ఉంటుందో ఈ సత్కాయ దృష్టి ఉండటం వలన ఈ సంసారంలో మనం ఇంకా మళ్ళీ మళ్ళీ అనేది పుట్టడము, ఇంకా ముసలితనము, శోకము, పరిదేవనము, దుఃఖ దోర్మనస ఉపాయాసాలు కలుగుతాయి. అంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ వేదన కారణంగానే అంటే ఫీలింగ్ కారణంగానే మన లోపల తృష్ణ వస్తుంది, ఈ తృష్ణ కారణంగానే ఉపాదానం ఉంటుంది అంటే ఆసక్తి ఉంటుంది, ఈ ఆసక్తి కారణంగానే మళ్ళీ భవం అనేది ఉంటుంది అంటే పుట్టుక అనేది ఉంటుంది, మళ్ళీ పుట్టుక వలన ముసలితనం, ముసలితనం వలన మరణం, మరణం వలన శోకం, శోకం వలన పరిదేవనం దుఃఖ దోర్మనస ఉపాయాసాలు కలుగుతాయి. సో వీటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అతను ఈ వేదనలను అంటే ఈ ఫీలింగ్ సుఖకరమైన దుఃఖకరమైన ఫీలింగ్ అయినా కానీ వాటిని ఎప్పుడైతే మనం సమతతో చూస్తామో అప్పుడు మన లోపల ఉన్న ఈ తృష్ణ కొంచెం కొంచెంగా పోతుంది, ఆ ఉపాదానం అనేది పూర్తిగా నిలిచిపోతుంది, మళ్ళీ భావం అనేది ఉండదు.
సంసార చక్రాన్ని వెనుకకు తిప్పడం. భిక్షువులారా, ఆరు స్పర్శ ఆయుధనాల ఉత్పత్తిని, అంటే ఆయుధనాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాము ఐదు జ్ఞానేంద్రియాలు, ఒకటి మనసు. ఈ స్పర్శ ఆయుధనాల ఉత్పత్తిని, వినాశనాన్ని, ఆస్వాదాన్ని, ప్రమాదాన్ని, వాటిని త్యజించడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న భిక్షువు వీటన్నిటికీ పైన కూడా తెలుసుకుంటాడు. అంటే వీటిని, వీటిలో ఉన్న ప్రమాదాలు, ఈ ఇంద్రియ స్పర్శల వలనే మనం అన్ని రకాల తృష్ణ, అంటే ఈ తృష్ణ పెరగడానికి కారణం ఏంటి, ఈ స్పర్శలు, ఈ స్పర్శల వల్ల ప్రమాదం ఉందని తెలుసుకొని వాటిని త్యజించి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న భిక్షువు వీటన్నిటికీ పైన కూడా తెలుసుకుంటాడు. భిక్షువులారా, పూర్వాంతికులు కానీ అపరాంతికులు కానీ, పూర్వాంత అపరాంతికులు కానీ, పూర్వాంత అపరాంతను దృష్టితో పూర్వాంత అపరాంతాల గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలతో చెప్పే శ్రమణ బ్రాహ్మణులందరూ ఈ 62 విధాలుగా ఉన్న దృష్టి జాలంతో మునిగి ఉన్నవారే, మునుగుతూ ఉంటారు. అంటే వీటిలోనే ఉంటారు, ఈ అనేక రకాల నమ్మకాల్లోనే ఉంటారు. ఈ వలలో పడి మునిగే వారే మునుగుతూ ఉంటారు. భిక్షువులారా, సమర్థుడైన జాలరి కానీ, జాలరి అనునాయి కానీ, అంటే వాటి వాడి అసిస్టెంట్, చిన్న చిన్న చిద్రాలు గల వలను జలాశయం అంతటా విసురుతాడు. అతనికి ఈ మడుగులోని చేపలన్నీ నా వలలో పడి ఇందులోనే మునుగుతూ తేలుతూ ఉన్నాయి అని అనిపిస్తుంది. అదేవిధంగా భిక్షువులారా, ఈ పూర్వాంతికులు కానీ అపరాంతికులు కానీ, పూర్వాంత అపరాంతికులు కానీ, పూర్వాంత అపరాంత దృష్టితో పూర్వాంత అపరాంతాల గురించి తగినటువంటి అనేక వ్యవహారిక పదాలను చెప్పే శ్రమణ బ్రాహ్మణులందరూ ఈ 62 విధాలుగా ఉన్న దృష్టి జాలంలో మునిగిన వారే, మునుగుతూ ఉంటారు. అంటే ఈ వలలోనే పడి మునిగే వారై మునుగుతూ ఉంటారు. భిక్షువులారా, భవతృష్ణ నశించినప్పటికీ తథాగతుని శరీరం నిలిచి ఉంటుంది. శరీరం నిలిచి ఉన్నంత వరకు దేవ మానవులు అతన్ని చూడగలుగుతారు. శరీరం పడిపోయి జీవన ప్రవాహం ఆగిపోయిన తర్వాత తథాగతుని దేవతలు కానీ మానవులు కానీ చూడలేరు. అంటే భవతృష్ణ నశించింది, అంటే మళ్ళీ పుట్టుక అనేది నశించినప్పటికీ తథాగతుని శరీరం అంటే జీవించి ఉంటుంది. ఆయన ఎప్పటి వరకు అయితే జీవించి ఉంటాడో అప్పటి వరకు ఈ శరీరం ఉంటుంది. అతన్ని దేవతలు కానీ మానవులు కానీ అతన్ని చూడగలుగుతారు. శరీరం పడిపోయి జీవన ప్రవాహం ఆగిపోయిన తర్వాత తథాగతుని దేవతలు కానీ మానవులు కానీ చూడలేరు. సో ఈ శరీరం ఎప్పుడైతే నశిస్తుందో బుద్ధుడిది గంతటితోటే ఆయన ఈ శరీరం కూడా, అంటే జీవన ప్రవాహం కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత తథాగతుని దేవతలు కానీ మానవులు కానీ చూడలేరు. భిక్షువులారా, ఒక మామిడి కొమ్మకు గల గుత్తి తెగినప్పుడు ఆ గుత్తికి గల మామిడికాయలన్నీ అప్పుడే క్రింద పడతాయి. ఎందుకంటే అవి దానికి బంధింపబడి ఉన్నాయి. అందువలన భవతృష్ణ నశించినప్పటికీ తథాగతుని శరీరం ఉంటుంది. అతని శరీరం ఉన్నంత వరకు దేవతలు మానవులు తథాగతుని శరీరాన్ని చూడగలుగుతారు. శరీరం పడిపోయి జీవన ప్రవాహం ఆగిపోయిన తర్వాత దేవతలు కానీ మానవులు కానీ ఆయనను చూడలేరు. ఇలా భగవానుడు ఈ సూత్రాన్ని చెప్పడం జరిగింది. ఇలా చెప్పగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇలా అన్నాడు, ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే, మీరు చేసిన ఈ ధర్మోపదేశానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆనందుడు అడుగుతాడు. ఆనంద, నీవు ఈ ధర్మోపదేశాన్ని అర్ధజాలం అనవచ్చును, ధర్మజాలం అనవచ్చును, బ్రహ్మజాలం అనవచ్చును, దృష్టిజాలం అనవచ్చును, లేదా సాటి లేని సంగ్రామ విజయం అని అనవచ్చును. భగవానుడు ఇలా అన్నాడు. సంతృప్తితో భిక్షువులు భగవానుని ప్రవచనాన్ని అభినందించారు. ఈ ప్రవచనం చేసిన తర్వాత 10,000 లోకధాతువులు కంపించాయి. సో ఈ రకరకాల దృష్టికోణాలు ఉన్న వారి గురించి దీంట్లో చెప్పబడింది. అంటే బుద్ధుడి కాలంలోనే కాదు, బుద్ధుడి తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇలా రకరకాల దృష్టిల్లో ఉండి ఆ దృష్టిలో సత్యమని అనుకునే వాళ్ళు
ఈ సంసార చక్రంలో పడి ఉంటారు. అలా కాకుండా బుద్ధుడు చెప్పినట్లు ఈ స్పర్శల కారణంగానే మనం ఈ తృష్ణని పొందుతున్నామో, ఈ తృష్ణ నుండి ఎప్పుడైతే మనం ఈ అన్ని రకాల ఉపాధుల నుండి బయటపడతామో అప్పుడు ఈ నిబ్బానాన్ని పొందుతాము. సో తర్వాత భవం అనేది మనకి ఉండదు. అందుకోసం ఏది చదివినా ఏది విన్నా దానిని చక్కగా విచారించాలి. ఓహో ఈ విషయాన్ని చెప్పారు, ఇది నిజమా కాదా, మన అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి, అప్పుడే దాన్ని నమ్మాల్సి ఉంటుంది. ఇది ఈ బ్రహ్మజాల సూత్రం. ఇంతటితో ఈ బ్రహ్మజాల సూత్రం పూర్తయింది. సో దీనిని కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైన విషయమే, అసలు కొన్ని అర్థం చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇందులో బుద్ధుడు ఎందుకు చెప్పాడంటే, రకరకాల దృష్టికోణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్నే సత్యం అని నమ్ముతూ ఉన్నారు, కానీ అది సత్యం కాదు అని బుద్ధుడు చెప్తాడు. సో అందుకోసం ఈ బ్రహ్మజాల సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ చదివితే కనుక మీకు కొంత అర్థమవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.